ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ ముగిసింది. సీబీఐ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న ఆయన అవసరమైతే మరోసారి పిలుస్తామన్నారని తెలిపారు. విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేయాలని కోరినా అంగీకరించలేదని తెలిపారు అవినాష్ రెడ్డి. సీబీఐ వారు మరి ఐఓ గారు అడిగిన క్వశ్చన్స్ కు నాకు తెలిసిన సమాధానాలన్నీ కూడా నాకు తెలిసిన డీటెయల్స్ అన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు డిస్క్లోజ్ చేయడం బహుశా కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ పిలుస్తాము కొన్ని రోజుల తర్వాత అని వారు చెప్పడం జరిగింది. అవసరమైన పక్షంలో మళ్ళీ వారు పిలిచిన పక్షంలో తప్పకుండా అటెండ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్నా తప్పకుండా నా తరపున నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. అడిగిన వాస్తవమే మీరే గమనించండి, గడిచిన కొంతకాలంగా ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతమైన వక్రీకరణలకు గురి చేస్తూ ఉంది. వక్రీకరించి వార్తలను వక్రీకరించి వాస్తవాలను వక్రీకరించి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తోంది, క్యారెక్టర్ అసాసినేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇవన్నీ జరగకూడదు అంటే నేను భావించా. ఏం భావించానంటే వీడియో కవరేజ్, ఆడియో కవరేజ్, అడ్వకేట్ ప్రజెన్స్ ఇవన్నీ ఉంటే గనా రేపు పొద్దున నేను ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ నేను మాటలు కానీ వక్రీకరణకు గురి కావు కదా. కాబట్టే ఆడియో వీడియో రికార్డింగ్ ఉంచండి. ట్రాన్స్పరెన్సీ కోసం, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం అడ్వకేట్స్ను కూడా అలాంగ్ విత్ ఆడియో వీడియో రికార్డింగ్ అడ్వకేట్స్ను కూడా అలో చేయమని రిక్వెస్ట్ చేశాం. మరి అయినప్పటికీ సిబిఐ ఐఓ గారు అది అలో చేయడం కుదరదని చెప్పారు. బట్ స్టిల్ అలో చేయకపోయినప్పటికీ కూడా ఐ హావ్ కోఆపరేటెడ్ అండ్ ఐ హావ్ ఆన్సర్డ్ ఆల్ ద రిలేటెడ్ క్వశ్చన్స్. మళ్ళీ అవసరమైతే పిలుస్తామన్నారు, వాళ్ళు పిలిస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తారు. సిబిఐ వారు మరి ఐఓ గారు అడిగిన క్వశ్చన్స్ కు నాకు తెలిసిన సమాధానాలన్నీ కూడా నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అవి ఇప్పుడు డిస్క్లోజ్ చేయడం బహుశా కరెక్ట్ కాదు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ లోకి వెళ్ళడం లేదు. మళ్ళీ అవసరమైతే మళ్ళీ పిలుస్తాము కొన్ని రోజుల తర్వాత అని వారు చెప్పడం జరిగింది. అవసరమైన పక్షంలో మళ్ళీ వారు పిలిచిన పక్షంలో తప్పకుండా అటెండ్ అయ్యి మళ్ళీ వాళ్ళకి ఏదైనా సందేహాలు ఉన్నా తప్పకుండా నా తరపున నివృత్తి చేసే కార్యక్రమం చేస్తాం. అడిగిన వాస్తవమే మీరే గమనించండి, గడిచిన కొంతకాలంగా ఈ కేసుకు సంబంధించిన విచారణలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా విపరీతమైన వక్రీకరణలకు గురి చేస్తూ ఉంది. వక్రీకరించి వార్తలను వక్రీకరించి వాస్తవాలను వక్రీకరించి ఇన్వెస్టిగేషన్ తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తోంది, క్యారెక్టర్ అసాసినేట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇవన్నీ జరగకూడదు అంటే నేను భావించా. ఏం భావించానంటే వీడియో కవరేజ్, ఆడియో కవరేజ్, అడ్వకేట్ ప్రజెన్స్ ఇవన్నీ ఉంటే గనా రేపు పొద్దున నేను ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ నేను మాటలు కానీ వక్రీకరణకు గురి కావు కదా. కాబట్టే ఆడియో వీడియో రికార్డింగ్ ఉంచండి. ట్రాన్స్పరెన్సీ కోసం, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం అడ్వకేట్స్ను కూడా అలాంగ్ విత్ ఆడియో వీడియో రికార్డింగ్ అడ్వకేట్స్ను కూడా అలో చేయమని రిక్వెస్ట్ చేశాం. మరి అయినప్పటికీ సిబిఐ ఐఓ గారు అది అలో చేయడం కుదరదని చెప్పారు. బట్ స్టిల్ అలో చేయకపోయినప్పటికీ కూడా ఐ హావ్ కోఆపరేటెడ్ అండ్ ఐ హావ్ ఆన్సర్డ్ ఆల్ ద రిలేటెడ్ క్వశ్చన్స్. మళ్ళీ అవసరమైతే పిలుస్తామన్నారు, వాళ్ళు పిలిస్తే తప్పకుండా కోఆపరేట్ చేస్తారు.